గత రాత్రి గేదపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కోన్రోపేట మండలం శివంగలపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. చిరుత దాడితో గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల జిల్లా కోన్రోపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరెల్ల సుధాకర్ తన గేదెను రోజులాగే తన పొలం వద్ద కట్టేయగా గత రాత్రి గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది. పలుమార్లు గ్రామస్తుల గొర్రె మేకల మందపై దాడి చేసిన ఘటనలు జరుగుతున్న అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల గ్రామస్తులు పొలాల వద్దకు వెళ్లే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత వరుస దాడులపై అధికారుల నిర్లక్ష్యం వహించడంపై గ్రామస్తులు మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సుధాకర్. మాది శివంగాలపల్లి. మా పొలం వద్ద బర్రెను కట్టేసిన రాత్రి చిరుతపులి వచ్చి బర్రెపైన దాడి చేసి చంపేసింది. ప్రభుత్వం మాకు ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం కోన్రాపేట మండలం శివంగలపల్లి గ్రామ అటవీ సమీప గ్రామం ఇక్కడ రైతు యొక్క పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏమైందంటే చిరుత పులి దాడిలో మగ దూడ చనిపోయింది ఇక్కడ. అయితే ఇంతకుముందు మనకు ఇక్కడ రైతులకు సమీప రైతులకు కూడా చెప్పినాం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి. ఇక్కడ చిరుత పులులు అంటే మామూలుగా ఇక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ చిరుత పులి దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక రైతులందరూ జాగ్రత్త తీసుకుండాలి. ఎందుకంటే రాత్రి వేళల్లో సంచరించద్దు. ఈ సమీప అటవీ గ్రామంలో ఉన్నది కాబట్టి అటవీ గ్రామం కాబట్టి సమీప రైతులు ఇక్కడ ఏదైనా ఉంటే పనులు వ్యవసాయ పనుల కోసం పోయేటప్పుడు రాత్రి వేళ కానీ తర్వాత తెల్లవారుజామున కానీ ఒకరితో ఒకరు ఇద్దరు కూడా పోవద్దు. కొద్దిగా జనాలు తెల్లవారుజామున కనుక వెళ్తే బాగుంటుంది. రాత్రి వేళ ఇది ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజన్న సిరిసిల జిల్లా కొండ్రాపేట మండలం శివంగలపల్లె గ్రామం. అది మరి ఈ శివంగలపల్లె గ్రామంలో భుగరామేశ్వర స్వామి టెంపుల్కి పోయే దారిలో ఇక్కడ అడవిని ఆనుకుని ఉన్నటువంటి పంట చెలాల దగ్గర నేరెళ్ళ సుధాకర్ అనే రైతు తన దూడను ఇక్కడ ఏది మగదూడను ఇక్కడ కట్టివేయడం జరిగింది. ఆ బర్రెతో పాటు మగదూడను కట్టేస్తే రాత్రి 12-1 గంట ప్రాంతంలో చిరుత దాని మీద దాడి చేసినట్టు తెలుస్తుంది మనకు. దాడి చేసి చంపేసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు గతం కూడా మనకి ఇక్కడే బుగ్గరామస్వామి టెంపుల్ సరిహద్దులో ఇక్కడ సంచరిస్తున్నట్టు సమాచారం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ దీన్ని జాగ్రత్తగా ఉండాలని మనవి. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతు ఎవరైతే నేరెళ్ళ సుధాకర్ ఉన్నాడో ఆయనకు ఖచ్చితంగా ఈ ఆర్థిక సహకారం అందించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అటవీ అధికారులను పశుసంవర్ధక శాఖను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని పంచనామా చేసి దీన్ని ఏదైతే ఎస్టిమేషన్ ఎంతవరకు నష్టపోయిందో ఆ రైతుకు అందించాలని, దానికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి సహకారం అందించాలన్నా మా పాలకవర్గం తరఫున యాజ్ ఎ సర్పంచ్గా నేను కూడా వారి సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను.